నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరి ఓడిపోయిన పార్టీలు ఓటమికి గల కారణాలపైన పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, కారణాలేంటి, రకరకాల అంచనాలు వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు చాలా కనిపిస్తున్నాయి. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు కానీ ప్లేనరీలు కానీ జిల్లాలో పార్టీకి సంబంధించిన నాయకులతో ఎక్కడ కూడా సత్సంబంధాలు కానీ కొనసాగించిన పరిస్థితి లేదనేది పార్టీలో పెద్ద చర్చ ఎప్పటి నుంచో నడుస్తుంది. కనీసం స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కూడా స్థానిక నాయకుల మధ్య సయోధ్య లేదు. ఎక్కడికాడే విభేదాలు కలుపుపోయితనంలో అన్ని ప్రాంతాల్లో పార్టీ నాయకులది వైఫల్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయన్నారు. వాటన్నీ సెట్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. బట్టన్ నొక్కేం కాబట్టి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీ పట్టం కడతారని చెప్పి ఆకాశంలో ఒక విధాన మేడలు కట్టారు, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి మేడలు ఒక్కసారిగా కుప్పకూలాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా సొంత కుటుంబం వివాదాలు కూడా, మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత సోదరి వైఎస్ షర్మిల గారు రాష్ట్రంలో పర్యటించింది, మరి అన్న గురించి తీవ్రంగా విమర్శలు చేసింది. అదేవిధంగా మరొక చెల్లెలు డాక్టర్ సునీత ఆవిడ కడపలో ప్రచారం చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, మరి ఆవిడతో కూడా బలవంతకరంగా రిజైన్ చేయించారు. అది ఇవన్నీ కారణాలు ముఖ్యంగా మహిళా లోకంలో పెద్ద చర్చకు దారితీసింది. ఒక తల్లి ఒక చెల్లికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వారికే సరైన న్యాయం గుర్తింపు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఎలాంటి గుర్తింపు వస్తుంది, ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద యావత్ మహిళా లోకం ఒక విధంగా ద్వేషించిందంటే ఆయన మీద ఎవరికి కూడా అంత నమ్మకం లేదు. సొంత చెల్లి రోడ్డు మీద తిరిగే పరిస్థితి వచ్చినప్పుడు మిగిలిన లేడీస్కి ఎలాంటి న్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ప్రజలను కూడా చాలా ఖచ్చితంగా విశ్వసించారు. కాబట్టి మహిళా లోకం అంతా కూడా వైఎస్ఆర్సీపీని దూరం పెట్టి టీడీపీ కూటమికి పట్టం కట్టారు. మరి అంతేకాకుండా ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలకి సంక్షేమ పథకాలన్నీ కూడా నోరు తెరిస్తే ఈ సామాజిక వర్గాల పేరే తెరవడం వల్ల కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తిగా దూరమైంది జగన్మోహన్ రెడ్డి గారికి. రాయలసీమలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్కి కడప జిల్లాలో కానీ కర్నూలులో కానీ ప్రకాశం నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటల జిల్లాలు ఉండేవి. ఇన్ని పార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు అంటే ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా వేరే పార్టీకి వెళ్ళేది కాదు. మరి అలాంటి రాయలసీమ జిల్లాలో ఈవేళ 80% రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా కూటమికి ఓట్లేయటం వల్ల అక్కడ చాలా సీట్లు కూటమికి వచ్చాయి. ఒకప్పుడు టీడీపీ కూడా సీట్లు రాని పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు 1999 తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా రాయలసీమలో అన్న సీట్లు రాలేదు వాస్తవంగా. మరి అయినప్పటికీ కూడా 14లో కూడా రాలేదు. మరి ఇవాళ వన్ సైడ్గా కూటమికి ఓట్లు వచ్చాయి, సీట్లు వచ్చాయంటే అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీలోని ముఖ్య నాయకులు వీటి మీద చాలా చర్చ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాల వల్ల వాళ్ళ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరాది ఘోరంగా ఓడడం అవడానికి కారణం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు, ప్రజలు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడే వైఎస్ఆర్సీపీ కోలుకునే పరిస్థితి దరిదాపుల్లో కనిపించలేదని కూడా వైఎస్ఆర్సీపీ సీనియర్ మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. మరి దుస్థితికి కారకులు ఎవరంటే అంతిమంగా అందరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చూపిస్తున్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి కూడా ఆ విధంగానే ఉంది. తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి బయటకు రాలేదు, ఆ బటన్ నొక్కడం తప్ప. ప్రజలతో సంబంధాలు లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? కుటుంబానికి న్యాయం చేయని సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మహిళలు సెంటిమెంట్గా భావించారు. మరి ఆ సెంటిమెంట్గా భావించే వేళ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని అదర పాతాలను తొక్కే విధంగా కూటమి అధికారం తీసుకొచ్చారు.
కాబట్టి వైఎస్ఆర్సీపీ బలపడతానేది పెద్ద పెద్ద క్వశ్చన్ మార్కే అవుతుందనేది చర్చ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అన్నారు. మరి భవిష్యత్తులో అసలు వైఎస్ఆర్సీపీ ప్రణాళిక ఏంటి, ఎలాంటి కదలికలు ఏంటి, అధికార పార్టీలు కేవలం 1100 ఉన్నారు, 1100 వల్ల పార్టీలో ఎలాంటి బలం చేకూరుతుంది, 9 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ఖాతానే లేదు, మరి ఆ జిల్లాలో ఏదన్నా సమస్యలు వస్తే నాయకత్వం వహించేది ఎవరు అనేది కూడా డోలాయమైన పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఉన్నారు. మరి జనటికి పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారా, ఆయనకే పరిష్కారం లేనప్పుడు పార్టీకి ఏం పరిష్కారం చేస్తారని చర్చ నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది, అదేవిధంగా 8 జులై నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పి ఒక ఫీలర్స్ బయటకు వస్తున్నాయి. 8 జులై దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి రోజున, ఆ రోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆ రోజు నుంచే పవన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తారని విస్తృతంగా పర్యటించి పార్టీ క్యాడర్తో జిల్లాల వారికి సమీక్షలు చేస్తారని చెప్పని మరి బయటకు వస్తుంది. మరి ఎంత చేసినా క్యాడర్ ఇప్పుడు అంత తేలిగ్గా రిసీవ్ చేసుకునే అవకాశం ఉందా, అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ను దూరం పెట్టి ఇవాళ పార్టీ అధికారంలో లేనప్పుడు వచ్చి క్యాడర్ను ఓదార్స్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఎంతవరకు స్పందిస్తారు, ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి పక్క నడిచే అవకాశం ఉందని పెద్ద అనుమానం పెనుభూతంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి రానున్న రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీ అగమ్య గోచరం నుండి బయటపడే అవకాశం ఉందా లేదనేది చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,